రంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ పార్టీ ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు 15 రోజుల నుండి ధర్నాలు, రాస్తారోకో నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇకనైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ నరసింహరావు, రాజిరెడ్డి, పల్నాటి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు బుక్క బుక్షపతి, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ జేఏసీ పిలుపు మేరకు అన్ని రాజకీయ పక్షాలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. నిన్న బిహెచ్ఎల్ డిపో నుండి కూకట్పల్లి బస్ డిపో వరకు ర్యాలీలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మా పూర్తి మద్దతు ఉంటుంది, రేపు బంద్ల ప్రతి ఒక్క కార్యకర్త కూడా పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇవాళ కార్మికులకు అండగా ఉండాలి, వాళ్ళ నిజమైన కోరికలు తీర్చాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చినాక 5 ఏళ్ళు కూడా ఎవరికి కూడా న్యాయం చేయలేదు, ఏ ఉద్యోగస్తునికి చేయలేదు, ఏ రైతుకు చేయలేదు. అసలు పాలన వ్యవస్థనే నిద్రపోతుంది. కాబట్టి ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది. ఈ ఆర్థిక వ్యవస్థను అతను సరిదిద్దలేక, చాతగాక, ఏ ఒక్క ఉద్యోగం ఇయ్యలేక, ఉద్యోగస్తులకు సరైన జీతాలు ఇయ్యలేక ఇవాళ ప్రభుత్వం మొత్తం నిద్రపోతుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు 15 రోజుల నుంచి ధర్నా చేస్తే అందరిని తీసేస్తాం, మేము ఎస్మా ప్రయోగం చేస్తాం, మీ ఉద్యోగాలు పోతాయి, మీరు తప్పకుండా ఉద్యోగాల జాయిన్ కావాలి అని చెప్పేసి బెదిరించుకుంటా ఇవాళ తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను పెట్టి ఇవాళ చాతగాని ప్రభుత్వం ఇవాళ ప్రజలకు కూడా సౌకర్యం చేయలేని పరిస్థితిలో ఉన్నది. వాళ్ళ న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలి. డ్రైవర్లకు, కండక్టర్లకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆత్మహత్య అనేది మంచిది కాదు. ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికం అన్ని పార్టీలు కూడా ఒక టీఆర్ఎస్ తప్ప, కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా అందరు కూడా మీకు అండగా నిలబడ్డారు. కాబట్టి మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. పోరాటం చేసి మీ హక్కులను సాధించుకోవడానికి మీరు బతికి ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే నియంత పాలన ఎలాగుంటుందో అనేది ఈరోజు కేసీఆర్ పాలనల క్లియర్గా కనిపిస్తూ ఉంది. తరిమి కొట్టిన చరిత్ర ఈ తెలంగాణకు ఉంది, రజాకార్లను తరిమిన చరిత్ర ఈ తెలంగాణకు ఉంది, ఆంధ్రోని పాలనను పారదోలి తెలంగాణను తెచ్చుకున్న చరిత్ర ఈ తెలంగాణకు ఉంది. ఈ ఎలిమెదోరను పారదోలడం పెద్ద కథ కాదు. ఈ తెలంగాణ ప్రజలకు మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు, పోరాటం చేద్దాం, సాధిద్దాం. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలంటే రాష్ట్రానికి తండ్రిలాగా ఉండాలి, ఒక అన్నలాగా ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పిలుచుకొని ఇది మనతోని కాదు, కొన్ని అయితే అని చెప్పాలి. కానీ ఒక నియంతలాగా నేను ఆర్టీసీని వాళ్ళ కోరికలను అడుగుతూ ఉంటే నేను ఉద్యోగాలే తీసేస్తా, మిమ్మల్ని దీకేస్తా అంటే దొంగ ప్రభుత్వం నీది, దోపిడి ప్రభుత్వం నీది. ఆ రోజు మిగులు బడ్జెట్